ఏపీ హక్కులపై దృష్టి సారించాలని ప్రత్యేక హోదా సాధన సమితి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేసింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కార్యదర్శి జేడీ లక్ష్మీనారాయణ, స్టాలిన్, అప్పలనాయుడు తదితరులు మాట్లాడారు. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుతూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణాలు, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించాలని కోరారు. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడినందున ఏపీ హక్కులు సాధించుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాటిని సాధించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ మిగులు భూములను ప్లాంట్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి వాటిని బ్యాంకుల్లో కుదువపెట్టి ఆ నిధులతో ప్లాంట్ అభివృద్ధి చేయొచ్చని సూచించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్న చంద్రబాబు నాయుడు గారికి యువతలకు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేని కడుపు కోత, 43 లక్షల మంది కొత్త వాళ్ళు ఓటర్లుగా నమోదైనారు. డెఫినెట్గా వాళ్ళ ఇంపాక్ట్ ఉంది. ఈ మీ ఆశలు నెరవేరాలంటే ఖచ్చితంగా విభజన హామీలన్నీ వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా మా దగ్గర నుంచి చేస్తున్న ఒక డిమాండ్. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ గుండె చప్పుడు అని ముందుకు వెళ్ళాం మేమందరం కూడా. కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. విశాఖపట్నం స్టీల్, వైజాగ్ స్టీల్ పరిస్థితి, ఎందుకంటే మన గంగవరం పోర్టులో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో 82 కోట్లు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో సుమారుగా అవి 75,000 నుంచి 100,000 కోట్ల దాకా చేస్తాయి విలువ. ఈ భూముల్ని గనక మనం మార్టిగేజ్ పెట్టగలిగితే బ్యాంకుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపచ్చు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే ఈ ఫ్యాక్టరీ ఆర్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వస్తుంది.